So what's up guys, this is your friend Saivani Gunda. You're watching Saivani Gunda YouTube channel. And all set, time వచ్చేసి 5:15 ఏమో అవుతుంది. 4:10 కి మొదలు చేసినాను, 1 hour రెడీ అయిపోయినాము. అసలు సో అలా అయితే తయారైనా, ఇంకా ఫ్యామిలీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు, వెళ్ళిపోవడమే బాకీ ఉంది. సో టోటల్ వైట్ అండ్ వైట్ ఇవాళ ఆల్ డాడీ అయిను తమ్ముడు. ఇంకా 6:15కి అయితే స్లాట్ ఉంది, బ్రేక్ దర్శనం ఉంది, వెళ్ళాలి. మేము 5:30 స్టార్ట్ అవుదాం అనుకున్నాము, సో 5:10 అవుతుంది, అయినా స్టార్ట్ అయిపోతాం తొందరగానే. రైట్, మీట్ యూ టెంపుల్. సో మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వెనకాల టెంపుల్ ఇక్కడ అవే అనుకుంటా, అటు సైడ్ దాని పక్కల అక్కడ కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అవుతాము, ఫ్రీ దర్శనం అయినా కానీ, స్పెషల్ దర్శనం అయినా కానీ, ఇంకే దర్శనం అయినా కానీ అటు సైడ్ నుంచి వెనకాల నుంచి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయితే లైక్ వాళ్ళు కంపార్ట్మెంట్స్లలో ఉంచి లాస్ట్కి అక్కడ కనెక్టింగ్ వే ఒకటి ఉంటుంది, అది కనిపిస్తుంది కదా, సో అది కనెక్టింగ్ వే దానిలోకి పంపిస్తారు అన్నమాట. అది సీన్. దాని తర్వాత ఇక్కడ మనకి లైవ్ ప్రోగ్రామ్స్ అయితే వస్తుంటాయి కదా టీవీలో, అవన్నీ ఇక్కడ వెనకాల జరుగుతాయి. వెనకాల అక్కడ కోనేర్ అయితే ఉంది. మొత్తం ఈ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్ నిన్న మేము 11కి అలాట్ చేశారు కదా మాకు, ఇవాళ 11కి వెకేట్ చేయాలి. గ్రేస్ పీరియడ్ ఒక 1 hour ఇస్తారు, 12 లోపల అయితే మేము రూమ్ వెకేట్ చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది, వెళ్ళిపోదామని చూస్తాం. యా సో మొత్తానికైతే రూమ్ చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది. మొత్తం అంత భాయం లేదు రూమ్ ఇది, చెప్పినా నార్మల్గా హాస్పిటల్లో పెట్టలేటువంటి అట్లనే అనమాట సీన్. 1000 rupees పే చేసాం, బట్ ఓకే నిన్ననే మాట్లాడుకున్నాం మనం దాని గురించి. ఖాళీ అయితే చేసేసినాం, చెక్అవుట్ కూడా చేసేస్తాం. వాళ్ళు ఇప్పటికే రెండు చాలా ఫోన్ చేశారు, గ్రేస్ పీరియడ్ 1 hour ఉండగా కూడా 20 minutes రెండు చాలా ఫోన్ చేసుకోవాలి. ఇంకేం లేదు, ప్లాన్ అయితే కిందికి వెళ్ళిపోవాలి, తిరుమల టు తిరుపతి వయా జీబా వయా బస్ తెలీదు. దాని తర్వాత 5 అయితే మా ట్రైన్ ఉంది, ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 కూడా అవ్వట్లేదు. కానీ వాట్ ఎల్స్ విల్ డూ అనేది మాత్రం తెలియదు. మ్యాక్స్ కింద మేము ఎక్స్ప్లోర్ చేస్తాం, లేకపోతే మా వాళ్ళు ఎవరో వచ్చారంట వాళ్ళని కలుస్తాం, అది కూడా కాకపోతే పోయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తాం అంతే. సో యాక్చువల్లీ మాకు ఇచ్చిన సత్రం ఏదంటే కౌస్తుభం అనమాట. అది టెంపుల్ నుంచి అరౌండ్ 1.4 kilometers 1.5 kilometers డిస్టెన్స్లో అయితే ఉంది. సో ప్రజెంట్ మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం బస్టాండ్కి, ఎందుకంటే ఇక్కడ టాక్సీ వాళ్ళు ఘోరం ఉన్నారు. అసలు వాళ్ళు ఇంకా ఛాన్స్ ఇస్తే ఏమన్నా అడిగేటట్టురు. 1 kilometerకి లిటరలీ ఒక 100 rupees 150 rupees అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎవరిని అడిగినా ఒక ప్లేస్ చెప్పి ఇక్కడికి వెళ్ళాలి అంటే సార్ మినిమం 3 kilometers ఉంటుంది, మొత్తం చుట్టుకొని తీసుకుపోవాలి. అసలు అయితే షేర్ ప్రకారం పోతే 25 rupees 20 rupees అవుతాయి, మీకు డైరెక్ట్ పట్టకపోతా అది అని అంటున్నారు. సో అంత సీన్ లేదని చెప్పి ఇక్కడే పక్కనే అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో నేను మార్నింగ్ ఒక ఆటో తను ఒక జీబతను అడిగిన, ఎందుకు అట్లా అందరికీ 3 kilometers అని చెప్తారు అని అంటే, ఇక అది అంతే కదా సార్ లేకపోతే ఎవరు ఎక్కుతారు అని అంటున్నాయన. సో అక్కడ కనిపిస్తుంది కదా అదే అన్నమాట, లైక్ టికెట్ ఇచ్చే అమౌంట్. సో ఇట్లా టికెట్ ఇస్తారు అన్నమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు 260 rupees 4 members 260 rupees ఈ 65 rupees అయితే పడుతుంది, లైక్ తిరుపతి టు తిరుమల అయినా కానీ తిరుమల టు తిరుపతి అయినా కానీ. Thank you.
తిరుపతికి అయితే వచ్చేసినాము అండ్ స్టేషన్కి దగ్గరలోనే మనకి గోవిందరాజ స్వామి వారిది టెంపుల్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ సో అదేనమాట టెంపుల్. సో ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఫ్రీ కౌంటర్స్ అయితే ఉన్నాయి లగేజ్ లగేజ్ డిపాజిట్కి, చెప్పులకి, దాని తర్వాత ఫోన్స్కి కూడా. మొత్తానికి మళ్ళీ ట్రైన్లో అయితే ఉన్నాము. 5:30 అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది, కానీ 5:30 కన్నా ముందే లైక్ లిటరలీ 4:15 అయితే ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది ప్లాట్ఫామ్ పైకి. ఎక్కేసినాము, ఆల్రెడీ కూర్చున్నాము, దాని తర్వాత లగేజ్ కూడా పెట్టేసుకున్నాము. ఇంకా ఆఫ్ టు సికింద్రాబాద్ రేపు మార్నింగ్ 5:30 అరౌండ్ 6 వరకు అయితే రీచ్ అవ్వచ్చు హైదరాబాద్కి, సికింద్రాబాద్కి. దాని తర్వాత మళ్ళీ ఇంకా నేను ఎట్లా వెళ్తానో అయితే నాకు అసలు ఐడియా లేదు. మ్యాక్స్ సిటీ బస్లో అయితే వెళ్ళడానికి ట్రై చేస్తా, ఎందుకంటే మార్నింగ్ అంతా మార్నింగ్ ఎవరిని డిస్టర్బ్ చేయడం. సో టైం వచ్చేసి అరౌండ్ 10:30 ఏమో అవుతుంది అండ్ ప్రజెంట్ ట్రైన్ అయితే గుంటకల్ జంక్షన్లో అయితే ఉంది. ట్రైన్ ఎంతసేపు అవుతుంది తెలియదు, నాకు తెలిసి జంక్షన్ కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే ఆగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 5 మినిట్స్ 10 మినిట్స్ కరెక్ట్ ఐడియా లేదు. అసలు ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే ఘోరం ఉన్నారు. సో చాలా అంటే చాలామంది కనిపిస్తారు ఆర్పిఎఫ్ వాళ్ళు. సో ఇంకా మార్నింగ్ 6 వరకు అంటే ఇంకా లిటరలీ ఒక 8 అవర్స్ జర్నీ అయితే ఉంది. సో అదన్నమాట సీన్. సో మొత్తానికి అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. అరౌండ్ 5:40 అయితే టైం అవుతుంది, ట్రైన్ ఆగి ఒక 5 మినిట్స్ అవుతుంది. అసలు కంటిన్యూస్గా అనౌన్స్మెంట్స్ అయితేనే ఉన్నాయి, చేయాలని అంటుండే. సో అందుకే స్టార్ట్ చేసేసిన. ఇదే మేము వచ్చిన రాయలసీమ స్పెషల్. ఇప్పుడు 8th ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ 1st ప్లాట్ఫామ్కి అయితే పోవాలి. చలో లెట్స్ గో. సో మొత్తానికి బస్ ఎక్కేసిన మెచ్చల్ పోయే బస్. ఆబ్వియస్లీ కంపల్గా మనం దిగుతాం, కానీ టైం వచ్చేసి అరౌండ్ 5:59 సంథింగ్ అవుతుంది. సో చాలా లోటు అయింది అసలు ఈ ట్రిప్లో. ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు టైం చూడటం. సో అరౌండ్ 5:59 అవుతుంది అనుకోండి. ఇంకా ఏం లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ రూమ్కి పోవాలి. నాకు ఇప్పుడు పోగాలనే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అయితే ఉంది. ప్రిపరేషన్ అంటారా, అసలు ఏం ప్రిపేర్ కాలే, దీంట్లో ఉంది రాయాలి. సో లెట్స్ గో. యా సో మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసిన. వెనకాల ఉందిగా, అదే మన రూమ్ అన్నమాట. అక్కడ కనిపిస్తుందా, అక్కడ సంథింగ్ అరౌండ్ దేర్, అక్కడ కేటీఎం షోరూమ్ అని ఉంది కదా, అది అక్కడ, అది దులపల్లి చౌరస్తా. సో వాకబుల్ డిస్టెన్సే నా రూమ్ అయితే అక్కడ నుంచి. సో బై వాక్ వచ్చేసిన, ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలే. మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది, సారీ. అంత మార్నింగ్ ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టడం అని చెప్పి అయితే వచ్చేసిన డైరెక్ట్ రూమ్కి. పోయినాక ఇవాళ మా ఫ్రెండ్స్ రియాక్షన్స్ ఎంతో చూడాలి. సో వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సాయనీకుండా. బై బై.